సువిశాల భారతదేశంలో నైమిషారణ్యము అనేటువంటి ఒక అరణ్యం కలదు. ఆ అరణ్యంలో అనేక మంది ఋషులు ఉండేవారు. ఆ ఋషులకు కులపతి సౌనక మహాముని. ఆయన ఒకప్పుడు 12 ఏళ్ల పాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేక మంది మహా ఋషులు కలిసి ఆ యాగం చేస్తూ ఉండగా అక్కడికి రోమహర్షుడి కుమారుడు ఉగ్రశ్రవణుడనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణ గాథలే లేవు. సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీవు రావడం మాకెంతో సంతోషమైంది. నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు అన్నారు. సూతుడు వారితో, మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథలను చెప్పాడు. ఆ కథలను రాసిన వాడు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే. నేనా కథలన్నీ విని అనేక తీర్థాలు సేవించి కౌరవ పాండవుల యుద్ధం చేసిన శమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అటు నుంచి ఇలా వచ్చాను అన్నాడు. ఇంకేముంది, వ్యాసుడు రచించిన భారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి సోనకాది మహామునులు కోరారు. వారితో సూతుడు ఇలా చెప్పాడు. భారత రచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వేదాలను 4గా విభజించి అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం గురించి ఆలోచించాడు. అది లోకానికంతకూ పఠనీయంగా ఉండేటట్లుగా చేసే మార్గాన్ని ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఆయనని చూడడానికి బ్రహ్మదేవుడు వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి కూర్చోబెట్టి, దేవా, నేను వేద వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతమనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్లుగా లిఖించేవారెవరూ నాకు కనపడలేదు అన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు, నాయన, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రచింపజేయి అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు. వ్యాసుడు బ్రహ్మ చెప్పినట్టుగానే మహాగణపతిని ధ్యానం చేయగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడనే అసితుడు, గంధర్వాది లోకాలలో సుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు. సౌనకాది మునులు ఈ విషయాలు విని చాలా సంతోషించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుణ్ణి అడిగారు. అందులకు సూతుడు వారితో ఇలా చెప్పాడు. త్రేతా ద్వాపర యుగ సంధిలో రాజులందరూ కూడా మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని అనేక విధాల వెతికి వెతికి చంపి వారి రక్తంతో 5 మడుగులు కల్పించి ఆ మడుగులలో పితృదేవతలకు తర్పణాలిచ్చాడు. పితృదేవతలు ఆ మడుగులైదు పుణ్యతీర్థమయ్యేటట్టుగా పరశురాముడికి వరమిచ్చారు. ఆ ప్రదేశంలో అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. ఆ కారణంగా శమంతక పంచక క్షేత్రానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది. పరీక్షితు మహారాజు కుమారుడైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన
శృతసేన ఉగ్రసేన మరియు భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశారట. ఆ సమయంలో శరమ అనే దేవతాశునకం యొక్క కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూ ఉంటే జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను కొట్టారట. అది వెళ్ళి తన తల్లి అయిన శరమతో చెప్పగా, సాధువులు పేదలు అయిన వారికి కీడు చేస్తే కట్టి కుడపకపోదు అని శరమ తిట్టిందట. శరమ తిట్టు శాపమై తగులుతుందేమోనని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతికర్మలు చేయడానికి పురోహితుడెవరైనా దొరుకుతారా అని చూడసాగారట. ఒకసారి అతను అరణ్యంలో వేటాడడానికి వెళ్ళగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనపడిందట. శృతశ్రవుడికి సోమశ్రవుడనే పుత్రుడు ఉన్నట్లుగా తెలిసి జనమేజయుడు, మీ కుమారుణ్ణి నాకు పురోహితుడిగా ఇవ్వగలరా అని శృతశ్రవుణ్ణి కోరాడట. అంతటా ఆ శృతశ్రవుడు, నా కుమారుడికి ఒక నియమం ఉన్నది, బ్రాహ్మణుడెవరైనా ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు, అతని ఈ నియమానికి భంగం రాకుండా నీవు చూసే పక్షంలో అతను నీకు పురోహితుడిగా ఉంటాడు అన్నాడు శృతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడు వద్దకు ఉదంకుడనే మహర్షి వచ్చి, రాజా, చెయ్యవలసిన పని చాలా ఉండగా ఇలా చేతులు కట్టుకు కూర్చున్నారేమిటి అని అన్నాడట. అందులకు సమాధానంగా, స్వామి, క్షత్రియ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరిస్తున్నానే, ఏమిటి నేను చేయకుండా మిగిలిపోయినది అని జనమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడట. అందుకు ఉదంకుండు సర్పయాగం చెయ్యి, ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి, మీ తండ్రి అయిన పరీక్షిత్తును కాటువేసి చంపింది అతనే కదా, మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపినది వాడేగా అన్నాడు ఉదంకుండు. నిజానికి ఉదంకుండికి కూడా తక్షకుడి పైన పగ ఉన్నది. దానికి కారణం ఏమిటి అనగా, ఈ ఉదంకుండు వేదుడనే ఋషి దగ్గర చదువుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువునకు గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారు అని అడిగారట. అంతటా ఆ గురువుగారు, నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు. ఉదంకుండు గురుపత్ని దగ్గరికి వెళ్ళి, ఏమి కావాలి తల్లి అని అడిగాడట. ఇవాళ నుంచి 4వ రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను, అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను కోరే కుండలాలు పౌష్యుడనే రాజు భార్య వద్ద ఉన్నాయి, చాతనైతే వాటిని తెచ్చి ఇవ్వు అన్నది గురుపత్ని. ఉదంకుండు పౌష్యరాజు భార్య వద్దకు పోయి విషయాన్నంతయూ చెప్పగా ఆమె తన కుండలాలు ఇవ్వడానికి ఒప్పుకున్నది. కానీ వాటిని తస్కరించటానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుండు ఆ కుండలాలు తీసుకొని అరణ్య మార్గాన పోతూ ఒకచోట మడుగు చూసి కుండలాలను ఒకచోట పెట్టి సంధ్యావందనం చేయడానికి మడుగు దగ్గరికి పోయేసరికి, అప్పటిదాకా ఉదంకుణ్ణి దూరంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు. నగ్నమానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలోకి దూరాడు. ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దదిగా చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు.
అక్కడ ఉన్న నాగులను ఉదంగుండు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకుండా పోయింది. చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చొని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఆ గుర్రం అగ్నిదేవుడు, దాని మీద ఉన్నవాడు ఇంద్రుడు. ఆ సంగతి ఉదంకుడికి తెలియదు. అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు ఆధీనం చెయ్యమన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నాగలోకమంతా బూడిద అయిపోతుందని భయపడి తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు. అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు. ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడేనని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను అలా జరగడానికి కారణం ఏమిటి అని అడిగాడు. వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగారు. మహాభారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు అతను వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ శమీకుడనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి బాణం తగిలిన మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది, అది ఇటుగా పోయింది అని అడిగాడు. మౌనంగా తపస్సు చేసుకునే శమీకుడు సమాధానం చెప్పలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అతను ఒక చచ్చిన పామును బాణం ములికితో ఎత్తి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీకుడి కుమారుడైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది. ముక్కోపి అయిన శృంగి ఇవాళకు 7వ రోజున పరీక్షిత్తు తక్షకుడి విషంతో చచ్చిపోగాక అని శాపం ఇచ్చాడు. తన కొడుకు పరీక్షిత్తు లాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడా అని తెలిసి శమీకుడు చాలా బాధపడ్డాడు. గౌరముఖుడనే తన శిష్యుణ్ణి పిలిచి, నీవు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి శాపం విషయాన్ని చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు. గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టే చెప్పాడు. పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకొని చాలా బాధపడి శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరారు. వాళ్ళు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు. అందులోకి బయటగాలి కూడా పోవడానికి వీలు లేకుండా తయారు చేశారు. మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విష వైద్యులను మంత్రసిద్ధులను పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే ఉన్నారు. 6 రోజులు ఏ ప్రమాదము లేకుండా గడిచాయి. 7వ రోజున కాశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడడానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. తక్షకుడు కూడా రాజును కరవడానికి మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ బ్రాహ్మణుని వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకుని అతను వెళ్ళే పని తెలుసుకున్నాడు. కాశ్యపుడు తక్షకుడితో, నాకు పాముల విషానికి విరుగుడు తెలుసు, నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వారిని బతికించగలను, రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బతికించితే నాకు బోలెడంత ధనము మరియు కీర్తి కూడా లభిస్తుంది అన్నాడు.
అయ్యా నేనే తక్షకుణ్ణి, నా విషంతో చచ్చిన వారు బూడిద అయిపోతారు, నీ మంత్రాలతో తిరిగి బతకరు, నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు తక్షకుడు. కాశ్యపుడు ఒప్పుకోలేదు. తక్షకుడు వెంటనే సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేశాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగే తయారు చేశాడు. నా విషానికి విరుగుడు వేయగలవేమో గాని శాపానికి విరుగుడు వేయగలవా? రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను, వెళ్ళిపో అని తక్షకుడు కాశ్యపుణ్ణి లోభపెట్టి డబ్బిచ్చి పంపేశాడు. తరువాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు. వాళ్ళిచ్చిన ఫలాలలో ఒక దాన్ని పరీక్షిత్తు పగలదీశాడు. అందులో ఒక చిన్న పురుగు కనపడింది. పరీక్షిత్తు తన చుట్టూ ఉన్న వారితో ఇలా అన్నాడు, శాపకాలం ముగుస్తున్నది, సూర్యాస్తమయం కావస్తున్నది, నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలి కానీ సర్పభయం నాకు లేదు అన్నాడు. అంతలోనే వెంటనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కరిచాడు. అందరూ చెల్లా చెదురుగా పారిపోయారు. తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడి పోవటమే కాకుండా ఒంటి స్తంభం మేడ నిలువునా మండింది. శుభం.